అదే విధంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాసిరెడ్డి పద్మ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కష్టపడినటువంటి మహిళా నాయకుల్లో ఒకరైన వాసిరెడ్డి పద్మ గారికి ఈరోజు మహిళా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడినటువంటి స్త్రీ లేడీస్ అని అంటే గుర్తుకొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు మన రోజా గారు అయితే, రెండో వ్యక్తి మన వాసిరెడ్డి పద్మ గారు. అటువంటి స్టీల్ లేడీకి ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ప్రతి వేదిక మీద కుండ బద్దలు కొట్టినట్టుగా వ్యవహరించినటువంటి ధైర్యవంతురాలు మన వాసిరెడ్డి పద్మ గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గొంతు లేనటువంటి మహిళలకి ఒక బలమైనటువంటి గొంతు కలిగిందన్న భావన కలిగించేటువంటి వ్యక్తి మన వాసిరెడ్డి పద్మ గారు. ఈరోజు ప్రజల సమస్యలు అవ్వచ్చు, అదేవిధంగా మహిళా సమస్యలపై అవ్వచ్చు, ప్రతి వేదిక మీద గళమెత్తినటువంటి ధైర్యవంతురాలు మన వాసిరెడ్డి పద్మ గారు. ఈరోజు ప్రతి మహిళకు కూడా ఒక బలమైన గొంతుక ఆమె అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఎందుకనంటే ఈరోజు నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం, అదేవిధంగా మహిళ సమస్యలపై గళమెత్తేటువంటి వాయిస్, అదేవిధంగా మహిళా సమస్యలపై సంపూర్ణ అవగాహన, మహిళలకు జరిగేటువంటి అన్యాయాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక తపన, అదేవిధంగా మహిళలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అలాగే విడుదల రజని గారు, అదేవిధంగా మహిళలకి న్యాయం చేయాలనేటువంటి ఒక తపన, మహిళా పోరాటాల మీద ఒక భరోసా కల్పించేటువంటి ఒక వ్యక్తిత్వం, ఇవన్నీ కాక మహిళా పక్షపాతి అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విధేయత, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా వెళ్తూ వాటి ఆలోచనలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి మన వాసిరెడ్డి పద్మ గారు. ఈరోజు అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు మహిళలకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఈరోజు న్యాయవాదిగా పనిచేసి న్యాయం కోసం పోరాటాలు చేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఖచ్చితంగా మహిళలకి న్యాయం చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాం. అదేవిధంగా వేదిక అనే పత్రిక ద్వారా ఎన్నో పోరాటాలు చేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ వేదిక ద్వారాగా మహిళలకి న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో
మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సాధికారత కోసం ఎన్నో పోరాటాలు చాలామంది చేయడం చూసాం. స్వాతంత్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో మహిళల కోసం పోరాటాలు చేసిన ఎన్నో పోరాటాలు మనం చూసాం, ఎంతోమంది పాలకులను చూసాం. కానీ ఈరోజు మహిళల కోసం ఆలోచించి మహిళలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలన్న ఉద్దేశంతో మహిళల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళల కోసం 50% నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేషన్ వర్క్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం కూడా మహిళల సంరక్షణ కోసం, మహిళల కోసం ఎంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ ద్వారాగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మహిళలకి న్యాయం చేస్తారు అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా మీరు చేసేటువంటి మహిళలకి న్యాయం చేయాలనేటువంటి మీ ఆశయాలకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం అందిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.